కనిపించడం లేదు. ఏ గద్ద గద్ద కొడతాంది, గద్ద కొడతాంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు సండే, బాగా ఎంజాయ్ చేస్తున్నారా? నేను మీ జమాల్, స్మార్ట్ కెమెరా సెంటర్, ఎన్టీఆర్ సర్కిల్, కడప. ఫ్రెండ్స్, ఈరోజు మీకు చిన్న ఒక సర్ప్రైజ్ ఇస్తున్నాను నేను. ఏది సర్ప్రైజ్ అంటే, డ్రోన్ ఎవరు నేర్చుకోవాలనుకుంటున్నారు వాళ్ళ కోసం నేను ఫ్రీగా ఈరోజు వాళ్ళకి చూపించబోతున్నాను. డ్రోన్ ఏ విధంగా ఆపరేట్ చేయాలి, ఏ విధంగా దాని మెయింటెనెన్స్ ఎట్లా ఆపరేట్ చేయాలి అని చెప్పేసి నేను ఇదిగా మీకు ఫ్రీగా ఈరోజు నేర్పించబోతున్నాను నేను. ఇంకో విషయం ఏమంటే, డ్రోన్ మన దగ్గర ఎవరు కొంటారో వాళ్ళకు వచ్చేసి నేను ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాను. ఇంతకుముందు వీడియోలో వచ్చి చెప్పాను నేను అమౌంట్ తీసుకుంటారని చెప్పేసి, లేదు, నేను మీకు టూకీగా ఏ విధంగా ఆపరేట్ చేయాలి, ఎంత హైట్ వెళ్తుంది, ఏ విధంగా నేను ఆ రిమోట్ కంట్రోల్ని ఏ విధంగా రిమోట్ చేయొచ్చు చెప్పడానికి మనము రెడీగా ఉన్నాము. ఇప్పుడు ఖచ్చితంగా నేను ఇప్పుడు చెప్తాను, చూడండి, మొత్తం వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్? చూడండి ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇది వచ్చేసి బాక్స్ ఈ విధంగా వస్తుంది. డీజే ప్యాంటమ్ అని చెప్పేసి ప్రతి ఒక్క డీజే వాళ్ళు ఈ విధంగా బాక్స్ ఇస్తారు. ఈ విధంగా రొటేట్ చేసి, ఈ విధంగా లాక్ రొటేట్ చేసి తీయాలా. ఇది ప్యాంటమ్ ప్రో ప్లస్ అండి. ఇది చూసారా, ఈ విధంగా లాక్ ఉంటుందండి. లాక్ ఉంటుంది, దీన్ని ఈ విధంగా చూడండి, చిన్నగా రిమూవ్. మరి గట్టిగా అన్నామనుకోండి ప్లాస్టిక్ అయితే ఇరిగిపోతుందండి ఫ్రెండ్స్. ఓకేనా, రిమూవ్ చేసామా లాక్. ఇంకో విషయం, ఇది బ్యాటరీ ఉంది కదా, ఈ విధంగా డైరెక్షన్ పెట్టకూడదండి, పోదు బ్యాటరీ. ఓకేనా, ఈ విధంగా బ్యాటరీ డైరెక్షన్ పెట్టాలి. చూడండి, లాక్ ప్రెస్ చేసి ఈ విధంగా ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా, అయిపోయింది, అది రెడీ. ఇంకా చూశారు కదా, రెడీగా ఉంది డ్రోను. నెక్స్ట్ వచ్చేసి రిమోట్. ఈ ప్యాంటమ్ ప్రో ప్లస్కు స్పెషల్ ఏమంటే, మనం ఫోన్ పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ దీనికే ఎల్సీడీ వచ్చేస్తుందండి. ఓకేనా, జాయిస్టిక్స్ ఇవి. ఇది దీంట్లో డ్రోన్ కానీ రిమోట్ కానీ ఒక్క స్విచ్కు ఆన్ కాదండి, ఇది డబుల్ క్లిక్ చేయాలి. 1, 2 లాంగ్ ప్రెస్ చేయాలి, ఆన్ అయిపోయింది. సేమ్ ఇది కూడా అంతే. డ్రోన్ కూడా చూడండి, డ్రోన్ కూడా చూడండి, ఒక ప్రెస్, మళ్ళీ లాంగ్ ప్రెస్ చూడండి. మోటార్లు తిరిగే మీకు సౌండ్ వస్తుంది. గింబాల్ చూడండి, డైరెక్షన్ చూడండి, గింబాల్ చూడండి. ఓకేనా, అంటే రెడీగా ఉంది. ఓకేనా, ఓకే. ఇక్కడ చూడండి, ప్యాంటమ్ 4 Pro Plus కనెక్టెడ్ అంట ఉంది, అంటే గో టు ఫ్లై కనెక్ట్ అయిపోయింది అని చూపిస్తుంది. ఇప్పుడు ఎందుకంటే అవతల వ్యూ కనిపించాలి కదా మనకు. ఇప్పుడు ఇంకా దీని ప్రో ప్లస్ వచ్చేసి ఒక సెట్ వస్తుందండి, ఒరిజినలే వాడాలి, డూప్లికేట్ ఏ పరిస్థితుల్లో కూడా వాడొద్దండి మీరు. ఇంకో విషయం చూడండి, ఇప్పుడు ఇది ఏ విధంగా డైరెక్షన్లో కూర్చోబెట్టాలనేసి కూడా చెప్తాను మీకు నేను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ దగ్గర రండి, ఇక్కడ బ్లాక్ సింబల్ ఉందా, యారో మార్కు, ఈ బ్లాక్ మాత్రమే ఇక్కడ రొటేట్ చేయాలి. ఈ విధంగా మోటార్ పట్టుకొని దీన్ని ఆపోజిట్లో లాక్ చేయాలి. ఇప్పుడు రాదు చూడండి, ఓకేనా, టెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ సిల్వర్ ఉంది, రౌండ్ సింబల్ సిల్వర్ ఉంది, ఇక్కడ సిల్వర్ సింబల్ ఉంది, అక్కడే మేము లాగి ఆపోజిట్ తెలుసు కదా. చూడండి, ఓకేనా, నెక్స్ట్ బ్లాక్ లాక్ మరి సిల్వర్, ఓకే అయిపోయిందా. ఇప్పుడు ఆన్ చేద్దాం, ఒక ప్రెస్ లాంగ్ ప్రెస్ అయిపోయిందా. ఇప్పుడు చూడండి, రెడీ అయితేనే ఆటోమేటిక్గా రెక్కలు చూడండి, 4 రెక్కలు. ఓకేనా, ఇప్పుడు రెడీగా ఉంది. ఇక్కడ చూడండి భయ్యా, మన రిమోట్లో నో సిగ్నల్ అని ఇక్కడ సింబల్ పడింది, వి అయితే కనిపిస్తూ ఉంది. రెడీ టు గో విజన్ వచ్చిందా, అప్పుడు మాత్రమే ఫ్లై చేయాలి. ఇక్కడ రెడీగా గో విజన్ లేనప్పుడు మనం చేయకూడదు. అంటే ఇప్పుడు రెడీగా ఉంది విజన్, మీరు స్టార్ట్ చేయొచ్చు, ఫ్లై చేయొచ్చు అని చెబుతుంది డ్రోన్, అప్పుడు మాత్రమే చేయాలి. ఫ్రెండ్స్, ఇంకో విషయము, డ్రోన్ వచ్చేసి ఎక్కడంటే ఎక్కడ పడితే అక్కడ ఫ్లై చేయకూడదు. కొన్ని దాని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ బట్టే మనము ఫ్లై చేయాలి. దాని వచ్చేసి మీరు డ్రోన్ గురించి ఒక్కసారి యూట్యూబ్లో పోయి చూడండి, ఎక్కడెక్కడ మనకు పర్మిషన్ ఉంది, ఎక్కడ పర్మిషన్ లేదు. ఒకటి గూగుల్లో పోయి మీరు సెర్చ్ చేస్తే మీకు తెలిసిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్,
చెప్తున్నప్పుడు మనం ఫ్లై చేద్దాం చూడు గో వచ్చేసిందా గ్రీన్ మార్క్ వచ్చేసిందా రెడీ టు గో జీపీఎస్ కూడా రెడీగా ఉంది ఇప్పుడు ఫ్లైట్ చేద్దాం మనం ఫ్లై చేసి చూద్దాం ఎంత పైకి పోతుందో ఎంత వరకు వస్తుందో చూద్దాం చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ రెండు స్టిక్స్ ఉన్నాయి కదా ఈ రెండు స్టిక్స్ వచ్చేసి లాగి ఈ విధంగా పట్టుకోండి చూశారు కదా అక్కడ వాయిస్ కూడా ఒకటి వాయిస్ వచ్చింది టేక్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఫ్లై చేయొచ్చు అంటున్నారు ఇప్పుడు చూడండి ఫ్లై చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఓకేనా చూడండి ఫ్లై చేసేటప్పుడు అది పైకి లేయాలంటే చూడండి ఓన్లీ దీన్ని చూసారా బట్ సెన్సార్ ఉంది కాబట్టి కొడుతా ఉంది అంటే సెన్సింగ్ ఉంది కాబట్టి ఏమన్నా అట్లా కొద్దిగా డిస్టెన్స్లో ఏమైనా అడ్డం ఉన్నా కూడా సెన్సింగ్ కొడుతుంది దాన్ని పక్కన జరపాలంటే బట్ చూడండి దీన్ని మాత్రమే చూడండి చూసారా ఇట్లా ఇటువైపు రైట్ సైడ్ అంటే రైట్ సైడ్ ఓకేనా లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్కి ఈ జాయిస్టిక్ అర్థమవుతుందా ఇంకా లేదు ఫ్రంట్ పోవాలి ఇదో ఫ్రంట్ చూడండి ఈ జాయిస్టిక్ చూడండి ఫ్రంట్ పోవాలంటే ఫ్రంట్ కనబడుతుందా లేదు బ్యాక్ రావాలి అన్నాం అనుకోండి బ్యాక్ చూడండి ఈజీగా ఆపరేషన్ మీకు చెప్పాను ఇంతకుముందు వీడియోలో ఎన్నో టూకీగా ఆడుకుంటూ మీరు డబ్బులు సంపాదించవచ్చు వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్లు అయితే ఎవరైనా కొత్తగా ట్రైనింగ్ అయ్యే వాళ్ళు అయితే ఈజీగా ఆపరేషన్ మీరు భయపడాల్సిన అవసరం లేదు డీజే ఫ్యాంటమ్ ప్రో తీసుకొని మీరు చూడండి ఎంత ఈజీగా మీకు ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాను నేను ఫ్రీగా ట్రైనింగ్ డ్రోన్ మన దగ్గర కొనండి మీరు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాను చూసారా ఎంత దూరం వెళ్తుందో కొద్దిగా అప్ చేయాలి ఇదో పైకి చూడండి ఇప్పుడు పైకి చూడండి పై అప్ అవుతుందా మీకు డ్రోన్ కనబడుతుందా చూసారా పైన ఇది అప్పు ఓకేనా దీంట్లో డౌన్ మళ్ళీ డౌన్ చూడండి చూసారా ఇప్పుడు మీకు అర్థమైందా ఇది అప్పు ఇది డౌను ఓకేనా ఫ్రెండ్స్ అప్పు డౌను ఇంకా లెఫ్ట్ రైట్ కూడా అర్థమైంది కదా లెఫ్ట్ రైట్ ఓకేనా మీరు ఒక్కసారి దీన్ని మళ్ళీ నాకు నేర్పిస్తారు మీరు ఒక్క రెండు మూడు సార్లు ట్రైన్ అయిపోయినారు అనుకోండి మీరు మళ్ళీ నాకు చెప్తారు మళ్ళీ నాకు నేర్పిస్తారు మీరు సార్ ఈ విధంగా నేర్పాము ఈ విధంగా ట్రన్నింగ్ కొట్టాము ఈ విధంగా జంపులు వేసాము ట్రన్నింగ్ అంటే మీరే నాకు చెప్తారు ఆ విధంగా బట్ నాకు టూకీగా మాత్రమే తెలుసు ఆ బేసిక్గా ఎవరు తెలియకుండా ఉంటారో బేసిక్స్ మీకు అందజేస్తాను నేను చెప్తాను ఆ విధంగా ఇప్పుడు మనం ఫ్లై చేద్దాం మళ్ళీ ఇంకోసారి ఫ్లై చేద్దాము ఇప్పుడు అక్కడ స్టెబిలిటీగా మనకు ఉంది మొత్తం మనకు బ్యాటరీ లెవెల్స్ ఎంత ఉంది ఎంత డిస్టెన్స్ ఇప్పుడు 75 మీటర్స్లో మనకు దగ్గర దగ్గర ఉంది అది 76 ft అంటే ఫీట్లో ఓకేనా ఇప్పుడు చూడండి చూడండి హై చూడండి పోతుంది చూడండి చూడండి అప్ అవుతుంది చూడండి డ్రోన్ ఇక్కడ కనబడుతుందా వ్యూ చూడండి ఒక్కసారి మళ్ళీ వ్యూ చూపిస్తాను మీకు చూడండి ఆడ ఆడ పెరుగుతూ పోదాం చూడండి 265 తిరుగుతూనే ఉంది చూడండి ఒక్కసారి చూడండి డ్రోన్ కనబడుతూ ఉంటుంది వ్యూ చూడండి ఏ విధంగా పోతుందో స్లో స్మూత్గా ఏ విధంగా మనము చేస్తున్నామో మీకు అర్థమవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు టూకీగా ఈజీగా నేర్చుకోవచ్చు ఈజీగా మరి దీన్ని ఒక్కసారి మీరు నేర్చుకుంటే మీరు దీన్ని వదలరు డ్రోన్ను అంత మామూలుగా టూకీగా ఆ డ్రోన్ ఈ డ్రోన్ అని వాడద్దండి ఇట్లాంటి ప్రొఫెషనల్ డ్రోన్లు తీసుకుంటే మీరు 1 రూపాయి సంపాదించుకోవచ్చు డబ్బులు కూడా వేస్ట్ చేయకూడదు చూడండి ఏ విధంగా అర్థమవుతుందా మీకు వ్యూ మొత్తం కనిపిస్తూ ఉంటుంది కొండ ప్రాంతం చూడండి ఏ విధంగానో ఫ్రెండ్స్ ఇంకో విషయం డ్రోన్ తీసుకొని తర్వాత ఎక్కడంటే అక్కడ మీరు వాడారా మీకు ఖచ్చితంగా మీరు ఇబ్బందులు పాలవుతారు రిస్ట్రిక్షన్ అనేది కొన్ని ఉంటాయి దానికి డ్రోన్కి దాన్ని ఫాలో అవుతూ మనము ఇంకోటి ఫ్రెండ్స్ డ్రోన్ చాలా దూరం ఉంది మనకు విషయం ఏమంటే మీకు డ్రోన్స్ ఎక్కడంటే అక్కడ మీరు అంటే ఆపరేట్ చేయకూడదు ఆల్రెడీ దీంట్లో రిమోట్లోనే మీకు చూపిస్తూ ఉంటుంది మీ మొబైల్లోనే చూపించేసి ఎక్కడ ఏంటి అని చెప్పేసి సెన్సార్ ఎంత దూరంలో ఏమైనా అడ్డం వస్తుందా సెన్సార్ డిప్టేషన్ కొడుతూ ఉంటుంది ప్లస్ వచ్చేసి మీకు ఎక్కడ ఆపరేట్ చేయాలి ఎక్కడ ఆపరేట్ చేయకూడదు మెసేజ్లు వస్తాయి బ్యాటరీ ఎంత ఉంది ఎంతసేపులో మీరు అక్కడ ఉంటుంది హోమ్ పేజ్ ఇంటికి వచ్చేయచ్చు ఇప్పుడు మిస్ అయిపోయింది డ్రోన్ ఇప్పుడు మనకు కనిపించడం లేదు డ్రోన్ ఒకసారి చూడండి డ్రోన్ ఎక్కడన్నా ఉందా అసలు డ్రోన్ అసలు మీకు ఎక్కడ ఉందో కూడా కనిపించడం లేదు చూడండి ఇప్పుడు ఈ హోమ్ పేజ్ కొట్టామనుకోండి డైరెక్ట్గా హోమ్ ఎక్కడ పోయిందో ఎక్కడి నుంచి ఇదైందో అంటే పోయిందో అక్కడికి డైరెక్ట్గా వచ్చి ల్యాండ్ అవుతుంది మరీ మీకు అది ఇప్పుడు చూడండి మళ్ళీ బ్యాక్ తీస్తున్నా నేను
మీకు ఈజీగా దాని ఇప్పుడు చూడండి రౌండ్ తిరుగుతుంది కదా ఈ విధంగా చూడండి చిన్నగా సింపుల్ గా రౌండ్ ఈ విధంగా తిప్పాలి చూడండి మొత్తం లొకేషన్ మొత్తం కనిపిస్తుంది చూడండి చూడండి ఇప్పుడు హైట్ పంపిస్తున్న ఆ డ్రోన్ కి చాలా హైట్ పోతుంది చాలా హైట్ ఉంటే చాలా హైట్ ఉంది ఓ 500 ఫీట్స్ లో చూడండి పై కనిపిస్తుందా ఆ వీడియో మీకు పైన చూపించు బాబు అసలు ఏం కనిపించట్లేదు వీడియో ఎక్కడ కనిపించడం లేదు ఏ గద్ద గద్ద కొడతాంది గద్ద కొడతాంది అరే బండిది బండిది ఫస్ట్ గద్ద కొడతాంది గద్ద కొడతాంది అది జన రికార్డింగ్ ఎలా రా ओके राइट ओके ना फ्रेंड्स इंका चूसा ड्रोन मीकोसम नेनु टूकी गा एवरु ड्रोन तीसुकोवालनुकुंटुन्नारो वाळ्ळ कोसमे नेनु कोद्दिगा ऊर्के टूकी गा चेप्पानु मीकु फुल ट्रैनिंग कावालनि चेसि डिस्क्रिप्शन लो नेनु ओक नंबर पेडतानु विनुकुंडा अशोक इंजनीर गारिदि वाळ्ळतो मीरु माट्लाडि संप्रदिंचंडि एमैना ड्रोन्स మీకు ట్రైనింగ్ కావాలన్నా ఒక బ్యాచెస్ స్టార్ట్ అయితే వాళ్ళ దగ్గర ఏమైనా కాల్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మన దగ్గర వచ్చేసి ఒక చానా డిజే డ్రోన్లు ఉన్నాయి ఎవరు కావాలో ప్రొఫెషనల్ డ్రోన్లు ఎవరు సంపాదించాలనుకుంటున్నారో లైఫ్ లో వాళ్ళని కాల్ చేయండి ఖచ్చితంగా వాళ్ళకి మంచి డ్రోన్లు నేను అందజేస్తాను ప్రతి ఒక్క డ్రోన్ కు వచ్చేసి రెండు బ్యాటరీలు వస్తాయి మంచి కండిషన్ ఉండే డ్రోన్లు ఇస్తాను మీ ఎంటప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ మీతో స్మార్ట్ కెమెరా సెంటర్ అందుబాటులో ఉంటాడు ఇప్పుడు అదే అయితే మామూలు డ్రోన్లు మీకు ఇంత హైట్ పోయినా కూడా క్వాలిటీ 4K క్వాలిటీ ఇవ్వదు మీరు 70mm లో వేసుకోండి అంత పిక్చర్ క్వాలిటీ ఉంటది 4K ఎందుకంటే వెడ్డింగ్ కదండి ఇదో వస్తుంది డ్రోన్ వస్తుంది ఆ చిన్న మిస్టేక్ గడ జరిగింది ఎందుకంటే అక్కడ గద్దలు వచ్చాయి జాగ్రత్త ఫ్రెండ్స్ ఒకసారి ఏంటి అని చెప్పేసి గద్దలు కాకులు కూడా వచ్చేస్తాయి అందుకోసం పరిగెత్తాను నేను ఎందుకంటే అక్కడ గద్ద వచ్చేసింది పరపాటుగా ఏమైనా అనుకోండి పాపం మన గద్ద పోతుంది మన డ్రోను పోతుంది చూడండి వచ్చేసి చూడండి ఎంత హైట్ లో ఉందో చూసారా కనబడుతుందా డ్రోన్ మీకు ఇప్పుడు చూడండి ఒక్కసారి హైట్ పంపిస్తాను చూడండి చూడండి ఒకసారి కనబడుతుందా లేదా డ్రోన్ చూసారా ఎంత హైట్ పోయిందో ఇంత హైట్ పోయే సామర్థ్యం ఉంది అంటే ఒక DJI డ్రోన్ కు మాత్రమే మీరు DJI డ్రోన్ తీసుకోండి మీరు వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఒక ప్రొఫెషనల్ ఆపరేటర్ పైలట్ కాండి మీకు స్మార్ట్ కెమెరా సెంటర్ ఖచ్చితంగా మీకు నేను వెంటమడే ఉంటాను మీకు ఇంకా ప్రొఫెషనల్ గా హై లెవెల్ గా మీకు ఏమన్నా కోచింగ్ కావాలి ట్రైనింగ్ కావాలి దాని సంబంధించి ఏ పిన్ టు పిన్ కావాలంటే వెనుకొండ అని చెప్పేసి ఒక ఊర్లో వచ్చేసి గుంటూరు డిస్ట్రిక్ట్ వెనుకొండలో వచ్చేసి మన అశోక్ ఇంజనీర్ ఉన్నారు స్పెషల్ గా మన డ్రోన్లకు సంబంధించి అశోక్ ఇంజనీర్ గారు ఉన్నారు దానికి సంబంధించి డ్రోన్ ఆపరేటర్ ఆయన పిన్ టు పిన్ చెప్తారు పిన్ టు పిన్ చెప్తారు అతను పిన్ టు పిన్ అతను నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను నేను ఆ సార్ తో పర్మిషన్ కూడా తీసుకున్నాను అంత ఆ సార్ తో మాట నేను ఓకే భయ్ పెట్టండి భయ్ జమాల్ భయ్ అన్నారు పిన్ టు పిన్ మీకు డ్రోన్ల గురించి చెప్తారు ప్లీజ్ దయచేసి చెప్తున్నా ప్రొఫెషనల్ డ్రోన్లు ఎవరైనా కొనాలనుకునే వాళ్ళు కావాల్సిన వాళ్ళు మాత్రమే దయచేసి ఫోన్ చేయండి వాళ్ళకు ఓకేనా మీకు డ్రోన్ కావాలంటే ఒక రిపేర్ కావాలన్నా దాని పిన్ టు పిన్ ఏమైనా సరే ట్రైనింగ్ కానీ వాళ్ళ దగ్గర క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి అక్కడ వాళ్ళకి జాయిన్ కావచ్చు మీరు క్లాసెస్ ఫీజు కట్టేసి సార్ దగ్గర మన అశోక్ సార్ వెనుకొండ సారు ఇంజనీర్ అతను ప్లస్ ఇంకో విషయం ఫ్రెండ్స్ ఇంకా డ్రోన్స్ ఏమైనా నేను టూకీగా మాత్రమే చెబుతున్నాను అంటే నామకి వాసన నా వ్యూవర్స్ ఎవరు చూపించాలనే విధంగా నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ స్మార్ట్ కెమెరా సెంటర్ ఎల్లప్పుడు సంపాదించే వాళ్ళకు లైఫ్ లో బాగా గ్రోత్ వచ్చే వాళ్ళకు ఎప్పుడు కూడా వచ్చేసి వెన్నంటి స్మార్ట్ కెమెరా సెంటర్ ఉంటాడు ఈ జమాల్ భయ్ అర్థం చేసుకోండి ఏ వస్తువైనా సరే మీరు ఫోటోగ్రఫీ రంగంలో ఏదైనా సరే మీకు ఎన్రమ్ముడే ఉంటాడు మీరు ఒక ట్రైపాడ్ కానీ ఏదైనా సరే చిన్న వస్తువైనా సరే మీకు కావాలనుకుంటే నాకు కాల్ చేయండి ఇప్పుడు మీకు ఒక క్యాటలాగ్ కూడా చేశాను మీరు హాయ్ని ఓన్లీ HI హాయ్ని మెసేజ్ పంపిస్తే నాకు 9347321354 కి మీకు వెంటనే రిటర్న్ ఒక మెసేజ్ వస్తుంది క్యాటలాగ్ ఉంటుంది ఆ క్యాటలాగ్ లో ప్రతి ఒక్క ప్రైజ్ లిస్ట్ ఉంటుంది ఎవరు కూడా మీకు ప్రైజ్ లిస్ట్ చెప్పడం లేదు కదా నేను చెప్తున్న ప్రైజ్ లిస్ట్ ఉంటుంది ప్రతి ఒక్క ప్రైజ్ లిస్ట్ ఒకవేళ ప్రైజ్ లిస్ట్ చేసిన దానికి మీరు మెసేజ్ పంపించండి ఖచ్చితంగా మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను ప్రతి ఒక్కరికి రెస్పాన్స్ ఇస్తున్నాను ఈసారి నుంచి 100% రెస్పాన్స్ ఇస్తున్నాను ప్రతి ఒక్కరు కెమెరా కొనడమే మా ధ్యేయము 100% స్మార్ట్ కెమెరా సెంటర్ ఎంటమడే ఉంటాడు ఓకేనా ఫ్రెండ్స్ ఉంటానేమో ఈరోజు సండే బాగా ఎంజాయ్ చేయండి ఓకే రైట్స్ బాయ్.
ఇవన్నీ చేస్తున్నది వచ్చేసి మీ కోసమే ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ ఒక కామెంట్ లైక్ చేసేయండి షేర్ చేసేయండి కామెంట్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఎందుకంటే వీడియో మొత్తం ప్రతి ఒక్క వీడియో నా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ నాకు స్మార్ట్ కెమెరా సెంటర్ ని ఎవరు లైక్ చేస్తున్నారు వాళ్ళు ప్లీజ్ దయచేసి షేర్ చేయండి ప్రతి ఎందుకంటే మీరు షేర్ చేశారండి ఇంకా నాకు ఊపు వస్తది ఊపులో ఇంకా చాలా వీడియోలు చేస్తాను మీ కోసం ఫ్రీగా చాలా వీడియోలు చేస్తాను ఎంజాయ్ చేసేయండి అంతే మీరు ఓకేనా ఫ్రెండ్స్ బై